నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. నగరంలో తొలి సోమవారం పూజలు ప్రారంభం. శివనామ స్మరణలతో మారుమ్రోగిన ఆలయాలు. చేమలపల్లి టిడ్కో గృహ సముదాయం వద్ద ఉద్రిక్తత. సిపిఐ పార్టీ నేతల అరెస్ట్. సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా జగన్ పాలన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమంలో ఎంపీ ఎంవివి కితాబు. పెందుర్తి అయ్యప్ప దేవాలయంలో మండల దీక్షలు ప్రారంభం. అయ్యప్ప శరణ ఘోషతో మారుమ్రోగిన ఆలయం. కార్మిక చట్టాల కఠినతరంపై కార్మిక లోకం అసంతృప్తి. ప్రభుత్వ విధానాలపై అఖిలపక్ష నేతల మండిపాటు. ఇక వార్తల్లోనే వివరాలకు వెళ్దాం. కార్తీక మాసం ప్రారంభం కావడంతో శివాలయాలు భక్తుల శివనామ స్మరణతో సందడిగా మారాయి. పెందుర్తి ప్రశాంతి నగర్లో వేంచేసి ఉన్న స్వయంభూ మల్లికార్జున దేవాలయంలో కార్తీక తొలి స్వామివారిని పురస్కరించుకొని భక్తులు శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకొని భక్తులను అనుమతించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కార్తీక మాస వైశిష్ట్యాన్ని వివరించారు. పెందుర్తిలో వెలిసినటువంటి శ్రీ స్వయంభూ లింగాల మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాస మహోత్సవంలో భాగంగా ప్రథమ స్వామివారి యొక్క దర్శన మహోత్సవ అభిషేకం తెల్లవారి ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమైంది. తదనంతరం కూడా స్వామివారి సన్నిధిలో తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారి యొక్క దర్శనాలు జరుగుతున్నాయి. కోవిడ్ కారణంగా ఓన్లీ స్వామివారి యొక్క దర్శనం మాత్రమే జరిపించబడుతుంది. ఈ యొక్క భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి సన్నిధిలో దర్శనాలు చేసుకుని కార్తీక మాసం యొక్క దామోదర యొక్క ఫలితం పొంది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగి స్వామివారి కృప పొందవలసిందిగా కోరుచున్నాం. కరోనా కారణంగా మరి ఈ యొక్క సంవత్సరం స్వామివారికి తెల్లవారు 4 గంటలకు అభిషేకం, తదనంతరం కూడా స్వామివారి నిత్యం దర్శనం మాత్రం జరిగించబడుతుంది. తెల్లవారు 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల కూడా స్వామివారి సన్నిధిలో కేవలం దర్శనం మాత్రం జరిపించబడుతుంది. భక్తులందరూ కూడా విషయం గమనించి కోవిడ్ కారణంగా జరుగుతున్నటువంటి యొక్క దర్శనాలు మాత్రం పాల్గొనండి. దయచేసి స్వామివారిని సన్నిధానం జరిగే యొక్క కార్యక్రమంలో పాల్గొని ఏపీ టిడ్కో గృహాలను ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించకపోవడంతో సిపిఐ పార్టీ చేపట్టిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. పెందుర్తి వేపగుంట సిపిఐ పార్టీ నాయకులు లబ్ధిదారులతో కలిసి చేమలపల్లిలోని టిడ్కో హౌసింగ్ ప్రాజెక్టు వద్ద ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు సిపిఐ పార్టీ నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. నిరసనకారులను అరెస్టు చేసి పెందుర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ కూడా నిరసన కొనసాగించారు. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లు నిర్మించి లబ్ధిదారుల నుండి డీడీలు కట్టించుకుందని సిపిఐ పార్టీ నాయకులు రాంబాబు శ్రీనివాసులు చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇళ్లు ఇస్తామని చెప్పి 7 నెలలైనప్పటికీ సిద్ధంగా ఉన్న ఇళ్లను ఎంపికైన లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. టిడ్కో గృహాలు అని చెప్పి గత టీడీపీ ప్రభుత్వం అందరి దగ్గర డబ్బులు కట్టించుకుంది. అందరూ పేదవాళ్ళందరూ కూడా డబ్బులు లేకపోతే ఇంచుమించు ఒక 25,000 నుంచి 100,000 రూపాయల వరకు అప్పులు చేసి డబ్బులు కట్టారు. అలాగే డబ్బులు లేని బ్యాంకులో బంగారం కూడా తాకట్టు పెట్టి డబ్బులు కట్టిన పరిస్థితి. ఈ రోజు వాళ్ళకి ఇల్లు ఇప్పటికీ కట్టారు, మంజూరు చేయట్లేదు. ఏదో టీడీపీ వాళ్ళు ఎప్పుడో అక్రమంగా ఏవో పేర్లు రాసుకోరని చెప్పి నిజమైన పేదవాళ్ళని ఇప్పుడు ఈ రోజు అందరికి చేర్చకుండా చేస్తున్నారు. మీకు మీకు ఏదైనా ఉంటే రాజకీయ వ్యక్తులుగా ఉన్నాను తప్ప పేద ప్రజలను ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా మీరైనా సరే ఇప్పుడు కానీ గుర్తించారు. 130,000 మంది నగరంలో ఇల్లు అని గుర్తించారు ఇప్పుడు 2013లో. వాళ్ళందరికి కూడా గృహాలు కట్టిస్తామని చెప్పి డబ్బులు కట్టించుకున్నారు. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈ అప్పులు చేసి కట్టినారు, వడ్డీలు పరిస్థితి ఏమైనట్టు. వాళ్ళు ఇల్లు వస్తుందని డబ్బులు కట్టారు తప్ప డబ్బులు ఇస్తారని కాదు. ఆ డబ్బులు కట్టిన డబ్బులు ఇచ్చేసి ఇప్పుడు కట్టిన ఇల్లు ఎవరికి ఇస్తారు? ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతున్న క్వశ్చన్. ఎందుకంటే ఆ కట్టిన గృహాలన్నీ పేద ప్రజలు డబ్బులతోనే కట్టారు, జనాల డబ్బులతో కట్టారు. చంద్రబాబు నాయుడు గారి డబ్బులతో కాదు, జగన్మోహన్ రెడ్డి డబ్బులతో కాదు, ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని కట్టారు. అంటే కాబట్టి వెంటనే వాళ్ళు ఇల్లు వెంటనే వాళ్ళు శోధన పరచాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేమే వాళ్ళందరినీ ఇస్తామని ఇంత ముందే చెప్పాము. మళ్ళీ ఇచ్చే వరకు వాళ్ళకి గృహాలందరికీ అప్పచెప్పే వరకు పాల్పడతామని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.
జగన్ ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా 74వ వార్డు దల్లివానిపల్లెలో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి తెప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా సంక్షేమం అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతోందని అన్నారు. ఇడుపులపాయి నుండి ఇచ్చాపురం వరకు చేపట్టిన పాదయాత్ర రాష్ట్రంలో సంక్షేమ రాజ్యానికి నాంది పలికిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ మన వంశీ గారు ఇవాళ ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థిగా ఇక్కడ మన గౌరవనీయులు ఇక్కడ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు కుమారుడైన మన వంశీ గారు మరియు దేవన్ రెడ్డి గారు ఇక్కడ మిగిలిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇవాళ భారీ ఎత్తున తరలించి ప్రజలు కూడా ఇవాళ కార్యక్రమం చేపట్టారు. ఇవాళ చివరి రోజు 10 రోజులుగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 3600 కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు, కష్టాల సుఖాలు తెలుసుకుని ప్రజల్లో వర్షంలో, ఎండలో, చలిలో, వేడిలో నడిచి ప్రజల సమస్యలను తెలుపుతున్న ఒక నవరత్నాల కార్యక్రమం రూపొందించుకుని నవరత్నాల ద్వారా ఆయన మేనిఫెస్టోగా ఆయన ఎలక్షన్లోకి వచ్చి ఇవాళ దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన విజయం సాధించి 151 స్థానాల్లో ఆయన గెలుపొంది ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈవేళ 10 రోజుల పాటు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు మరి పార్టీ అందిస్తున్నటువంటి నవరత్నాలు కానీ మిగతా వాగ్దానాలన్నీ ఏ రకంగా అమలు జరుగుతున్నాయో ఈ 10 రోజులు పాదయాత్ర చేసి ప్రజలందరికీ తెలుసుకొని చెన్నైలో ఎవడానికి అమరాయించినట్టు అంటేలా చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం చేయండి. 10 రోజుల పాటు ప్రజల్లోకి సంతకెళ్ళండి, ప్రజలు కష్టపాలు అవి తెచ్చుకోండి, సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని తెలుసు. ఉత్తరాంధ్ర శబరిమలగా పేరుగాంచిన పెందుర్తి అయ్యప్ప దేవాలయంలో మండల దీక్షలు ప్రారంభమయ్యాయి. మాలదారులకు మండల దీక్షలో నిత్యాన్న సమారాధనను ఆలయ ధర్మకర్త అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద్ సత్యనారాయణ ప్రారంభించారు. మండల దీక్షలు ప్రారంభం కావడంతో అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మాలదారుల అయ్యప్ప శరణఘోషతో ఆలయ ప్రాంగణం మార్మ్రోగింది. ఈ సందర్భంగా పీల గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఏడాది 12వ తేదీన శబరిమల ప్రధాన అర్చకులతో ప్రతిష్ఠించిన ఈ అయ్యప్ప దేవాలయంలో శబరిమలలో ఎటువంటి పూజా విధానాలు ఉంటాయో ఇక్కడ కూడా అదే తరహాలో పూజలు నిర్వహిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 12వ తారీఖున శబరిమల ప్రధాన అర్చకుల చేత ప్రతిష్ఠ కాబడిన టెంపుల్ శబరిమలలో ఏవేదైతే నియమ నిబంధనలు పాటిస్తారో సేమ్ నియమ నిబంధనలతో మన పెందుర్తి ప్రాంతంలో ఉత్తరాంధ్ర శబరిమలగా వెలిచిన అయ్యప్ప స్వామివారి పూజా విధానం కానీ అలాగే మండల దీక్ష ఈరోజు నుంచి మండల దీక్ష కూడా ప్రారంభం కాబడుతుంది. అందరికీ కూడా గత 12 సంవత్సరాల నుంచి ఉచిత భోజన సదుపాయం కూడా మధ్యాహ్నం అందరికీ భక్తులందరికీ ఏ విధమైన రుసుము లేకుండా మధ్యాహ్నం ఇది 12వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా ఈరోజు భోజన కార్యక్రమం కూడా ఉచిత భోజనాలు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. అన్న సమారాధన అలాగే ప్రతి ఒక్క భక్తుడికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మీ ఫ్రెండ్స్కి అందరికీ స్వామి మాల ధరించిన స్వాములందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ దూర ప్రాంతం నుంచి వచ్చిన స్వాములు ఎవరైనా ఇక్కడ రాత్రి బస్సు చేయడానికి కూడా ఉచితంగా వసతి కానీ నైట్ డిన్నర్, ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా తిరుముడులతో వచ్చిన వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉచితంగా ఏర్పాటు చేస్తాం. అలాగే ఎక్కడ ఏ విధంగా రుసుము కానీ, ఎక్కడ ఏ విధంగా ఎంట్రీ ఫీజులు కానీ, అభిషేకం ఫీజులు కానీ ఏమి ఉండవు. ఏ ఒక్కరు కూడా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అందరికీ కూడా స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. మరొకసారి ఈ మాల ధరణ చేసే స్వాములకి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ కూడా మీ ద్వారా కూడా సోషల్ మీడియాలో అక్కడ కూడా ఎలివేట్ చేస్తారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు సామాన్యులపై సాగిస్తున్న నిరంకుశత్వ పాలనను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ప్రతినిధులు వాహనదారుల యజమానుల ప్రతినిధుల ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ మోటార్ వాహనదారులపై భారీగా విధించిన జరిమానాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 21ని రద్దు చేయాలన్నారు. కార్మిక చట్టాలను కఠినతరం చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో వామనమూర్తి, కృష్ణారావు, జగన్ తదితరులు పాల్గొన్నారు. ధరల్ని రోజు రోజుకి పెంచుకుంటూ పోతూ ఉన్నారు. పెట్రోలు డీజిల్ ధరల్ని జిఎస్టీ పరిధిలోకి తెమ్మంటే ప్రభుత్వం తీసుకురావటం లేదు. పెట్రోలు డీజిల్ కనుక జిఎస్టీ పరిధిలోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా పెట్రోల్ 35 రూపాయలుగా సరఫరా చేయొచ్చు. ఈ రోజున అంతర్జాతీయంగా చూసుకున్నప్పుడు పెట్రోల్ చమురు ఉత్పత్తుల ధరలు తగ్గుతూ ఉన్నప్పుడు భారతదేశంలో మాత్రం ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరో పక్కనే విమానాలకు ఇచ్చే వాడేటువంటి ఇంధనానికేమో సబ్సిడీ ఇస్తున్నారు. రోజువారీ ప్రయాణికుల కోసం వాడేటువంటి పెట్రోలు డీజిల్కి సబ్సిడీ ఇవ్వటం లేదు. ఈరోజున ఆటో కార్మికులు కానీ ట్రాన్స్పోర్ట్ కార్మికులు కానీ లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం చేకూరుస్తున్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి అనా పైసా కూడా సహాయం అందించట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కార్మికులకి మేము వేస్తున్నామని చెప్పేసి 2 సార్లు వేశారు. కానీ దానికి మించిపోయి ఈతకాయ ఇచ్చి తాటికాయ గుంజుకున్న చందంగా మొత్తం కార్మికులను దోచుకునే పద్ధతుల్లో ఈ రోజున జీవో నంబర్ 21 తీసుకుని వచ్చారు. కాబట్టి ఈ జీవో నంబర్ 21 రద్దు చేయాలని, నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలని ఆపాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడాలని, రైతులకు నష్టం చేసే విధానాలు రద్దు చేయాలని కోరుతూ రేపు నవంబర్ 26వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెను బలపరుస్తూ ట్రాన్స్పోర్ట్ రంగం అందరూ కూడా ఆ రోజు బంద్ చేస్తున్నారు. ఆటోలు కానీ, క్యాబ్లు కానీ, లారీలు కానీ, ట్యాంకర్లు కానీ మొత్తం అందరూ కూడా రోడ్డు మీద రవాణా రంగం అనేది మొత్తం బంద్ చేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయాలని చెప్పి చెప్తూ ఉన్నాం. ఆ రకంగా 26వ తారీఖు జరిగే సమ్మెని బలపరుస్తూ బంద్ అనేది జరుగుతుంది. ఆ బంద్లో డ్రైవర్లు దేశంలోనే మొట్టమొదటిసారిగా విశాఖ కేంద్రంగా నాటక గ్రంథాలయం ప్రారంభించారు. సుమారు 25 సంవత్సరాలుగా తన జీవితాన్ని నాటక రంగానికి అంకితం చేసిన బాదంగీర్ సాయి 9,000 పుస్తకాలు సేకరించి లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి సృజన, మాజీ ఐఏఎస్ అధికారి బలరామయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సాంస్కృతిక రంగంలో నాటకాల పాత్ర మరువలేనిదన్నారు. కళారంగానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నాటక రంగానికి చెందిన 1,000 పుస్తకాలు సేకరించిన బాదంగీర్ సాయిని అభినందించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నేత చెరువు రామకోటయ్య, నాగబోయిన నాగేశ్వరరావు అధిక సంఖ్యలో కళాభిమానులు పాల్గొన్నారు. దాదాపు 50 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. 69లో నేను మొదట నాటకం వేశాను కాలేజీలో చదువుకునేటప్పుడు. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి పరిషత్తుల్లో, అనేక నగరాల్లో ప్రదర్శనలు చేశాను. ఔత్సాహిక నాటక సమాజాల వాళ్ళకి కావలసినటువంటి పుస్తకం వీళ్ళే జెరాక్స్ చేసి పంపిస్తున్నారు అనే విషయం ముందు తెలిసినప్పుడు భలే సంతోషం వేసింది. సాయి గారి యొక్క కృషి, వాళ్ళ మిత్రులు, వాళ్ళందరూ విశాఖ నగరవాసులు, అక్కడ వీళ్ళకి సహాయం చేసేటువంటి దాతలు, వీళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళు ప్రశంసనీయులు. మన తెలుగువారి జీవితంలో, సాంస్కృతిక జీవితంలో నాటక రంగం చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. ప్రజల్ని చైతన్యవంతం చేయడంలోను, అవగాహన పెంచడంలోను, మిగిలిన కళలన్నిటితో పాటు నాటక కళ కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేయడంలో చాలా దోహదపడుతుంది. అటువంటిది నాటక రంగానికి ఎక్స్క్లూజివ్గా ఒక లైబ్రరీ ఉండటం అంటే చాలా యునిక్, ఎక్కడా మనం సామాన్యంగా ఎదుర్కొనే విషయం కాదు. దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ప్రజలందరికీతో పాటు కార్పొరేషన్ కూడా ఉంటుంది. మాది కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా ప్రజల జీవన విధానాన్ని గైడ్ చేసే రోల్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ పఠనాశక్తిని పెంపొందించే బాధ్యత తీసుకుంటూ అందులో నాటక గ్రంథాలయాన్ని కొత్తగా ఎక్కడ మనం ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎక్కడా చూసుండం, నాటకానికే ఎక్స్క్లూజివ్గా గ్రంథాలయం ఉండడం, దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది అని గుర్తించే ఈ వారు అడిగిన వెంటనే దీనికోసం మా బాధ్యతగా చేయటం జరిగింది. 25వ వార్డు వైసీపీ నాయకుడు సరిపల్లి సంతోష్ జన్మదిన వేడుకలు సీతమ్మపేట కృష్ణుని దేవాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మను చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు మను పల్ల, ద్వారకా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పారావు, సబ్ ఇన్స్పెక్టర్ దివాకర్, వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సరిపల్లి గోవిందులు పాల్గొన్నారు. కేక్ కటింగ్ చేసిన అనంతరం అతిథుల చేతుల మీదుగా పేదలకు బట్టలు, పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళలకి తను ఏదో గిఫ్ట్ ఇవ్వాలని మీరు ఎలా అయినా రావాలి అక్క అని నన్ను అడిగినప్పుడు నేను చాలా చాలా సంతోషపడ్డానండి. ఇదే గ్రామానికి నేను చాలా మెనీ టైమ్స్ వచ్చాను, 4-5 times వచ్చాను. వీళ్ళందరికీ బహుశా నేను తెలిసే ఉండి ఉంటాను అందరికీ. ఇలాంటి వ్యక్తిత్వం గల మన సంతోష్ ఎప్పటికీ కూడా మంచి అభివృద్ధి పొందాలని, ప్రతి ఒక్కరు కూడా తన ఆశీర్వదించి తనకి సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను కూడా ఇప్పుడు మనస్ఫూర్తిగా తనని ఇప్పుడు దీవిస్తాను. అలాగే మన గోవిందరాజు గారు, మన కార్పొరేటర్ గారు, ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సహకరించి ప్రతి ఒక్కరూ తనని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన గెలిపిస్తే మనల్ని మనం గెలిపించుకున్నట్లే ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆయనకి సహాయ సహకారాలు అందరూ అందించండి. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్ చేయండి. అలాగే ఇక్కడ ఉన్న మా సిఐ గారికి అండ్ మా తమ్ముడు దివాకర్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మా తమ్ముడు నేను చిన్నప్పటి నుంచి వీడు నాతోనే ఉండేవాడు అనమాట. దివాకర్ అంటే నా తమ్ముడు, ఎప్పుడు నాతోనే మేము ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం. అలాంటి తను కూడా ఇలాంటి వేదిక మీదకి వచ్చి తను సేవా దృక్పథం చాట్ చెప్పుకుంటున్నాడు. చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతోందని వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షులు శారగడం చిన్నాపుల నాయుడు అన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పెందుర్తి 96వ వార్డు జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో చేపట్టిన చివరి రోజు పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. జనం అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా కాలనీలో మొక్కలు నాటారు. అనంతరం అప్పలనాయుడు మాట్లాడుతూ ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు చేపట్టిన పాదయాత్ర రాష్ట్రంలో సంక్షేమ రాజ్యానికి నాంది పలికిందని గుర్తు చేశారు. ఆలోచనతో గర్భిణీ స్త్రీకి పోషకాహారం ఇవ్వడం కానీ, ప్రసూతి ఆసుపత్రి ఖర్చులు ఇవ్వడం కానీ, ఆ పిల్లడికి పుట్టిన తర్వాత పిల్లడికి కూడా పాలు కానీ పోషక విలువలతో కూడినటువంటి ఆహారం ఇవ్వడం కానీ, తర్వాత అంగన్వాడీ స్కూల్లోకి పంపించడం కానీ, అంగన్వాడీ కేంద్రాలకి అన్ని రకాలైనటువంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం అందించడం, తర్వాత స్కూల్కి పంపిస్తే స్కూల్లో ఇంత పూర్వం తెలుగు మీడియంతో మన స్కూల్ నడిచేవి, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ఉన్నటువంటి స్కూల్ అన్ని స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈవేళ బ్రహ్మాండమైనటువంటి, ఆ వేళ పాఠశాల చూస్తుంటే దీనమైనటువంటి స్థితుల్లో రంగులు వెలిసిపోయి ఏ విధమైనటువంటి కుర్చీలు లేక బెంచీలు లేకున్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఉంటే, ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పెయింటింగు, గ్రానైట్ ఫ్లోరింగ్లు, మార్బుల్ ఫ్లోరింగ్లు, టైల్స్ ఫ్లోరింగ్లతో ఈవేళ ఉండి ఇంగ్లీష్ విద్యాబోధన చేస్తున్నారు. కంప్యూటర్ విద్య కూడా ప్రవేశపెట్టి ఈవేళ ఎన్నో విధంగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా పిల్లలు చదువుకోవాలి. రేపు మంచి చదువుకుని విద్యా బుద్ధులు నేర్చిన తర్వాత మంచి ఉద్యోగాలు చేసుకోవాలి. ఈ రాష్ట్రంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లకి ప్రిపేర్ అవ్వాలంటే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అనేటటువంటి ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు, ఇల్లు పట్టాలు లేనటువంటి వాళ్ళకి ఇల్లు పట్టాలు కూడా ఇస్తుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈవేళ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏ కార్యక్రమాలు కావాలన్నా, కాలనీలో ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంచి వ్యక్తి, ఆయన ద్వారా చేస్తాం, ఎంపీ గారు ఉన్నారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతోందని 35వ వార్డు వైసీపీ నాయకులు కంటుముచ్చి తాతారావు, కొనతల శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 35వ వార్డు పండవారి వీధిలో గాయత్రి విద్యాదేవి ప్రాంగణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు చేపట్టిన పాదయాత్ర రాష్ట్రంలో సంక్షేమ రాజ్యానికి నాంది పలికిందని చెప్పారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు, మన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు గడిచిన కార్యక్రమంగా ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాంచి మన ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలకి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందించి, ముఖ్యంగా ఆయన ఏదైతే నవరత్నాల పథకాలని ఆయన ప్రవేశపెడతాను ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పారో అది తూచా తప్పకుండా ఈ భారతదేశంలో మేనిఫెస్టోని ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారనే ఈ సందర్బంగా తెలియజేస్తున్నాం. బడుగు బలహీన వర్గాలకు ఏవైతే కావాలో అవన్నీ ఆయన మేనిఫెస్టోలో పెట్టడం, ఆయన మరి పాదయాత్రలో వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు ఆయనకు అధికారం ఇచ్చిన తర్వాత
ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశారో ఏవైతే మానిఫెస్టోలో పెట్టారో అవి తోచ తప్పకుండా అమలు చేసినటువంటి సీఎం ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని చెప్పక తప్పదు. ఈవేళ దేశంలో ఎక్కడ ప్రవేశపెట్టలేనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఆయన ముందుకు తీసుకువెళ్తున్నారు. అలాగే ప్రజల యొక్క మన్ననను కూడా పొందుతూ సభా చనిపించుకునే విధంగా వారు చేస్తున్నారు. వారి యొక్క పాదయాత్ర ముగించి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈవేళ ముగింపు సందర్భంగా మేము పాలాభిషేకం ఈ వార్డులో చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, పార్టీ మరో నాయకులు శ్రీవాత్సవులు, 32వ వార్డు గోకుల్ థియేటర్, అల్లిపురం, డాబా గార్డెన్స్ ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్ల సంబరాలు ముగిసిపోయాయన్నారు. ప్రజా సంక్షేమం అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతోందని గుర్తు చేశారు. ఇడుపులపాయి నుండి ఇచ్చాపురం వరకు చేపట్టిన పాదయాత్ర రాష్ట్రంలో సంక్షేమ రాజ్యానికి నాంది పలికిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. చేసే కార్యక్రమంలో ప్రతి రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందాలి, ప్రతి పేదవాడు ఒక ఉన్నతమైన స్థానం ఉండాలి, ప్రతి పేదవాడు పిల్లలు చదవాలి అనే ఒక మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ పాదయాత్రకి ముగింపే సందర్భంగా ఈరోజు ప్రతిరోజు ఈ 10 రోజులు పండుగ వాతావరణంలో మేము ముందుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రతి పేదవాడికి అందే విధంగా ఈరోజు ఇంకా ఏమైనా ఉండిపోయావా, ఇంకెవరైనా సంక్షేమ పథకాలు ఇంకా అందలేదా అనే భావంతో జగన్మోహన్ రెడ్డి గారికి కంపల్సరిగా ప్రతి పేదవాడికి అందే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర ముగించుకొని 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మేము గత 10 రోజులుగా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వార్డు తిరిగి మా ఆనందాన్ని ప్రజల్లో పంచుకోవడం జరుగుతున్నది. మన సీఎం గారు ఏదైతే మొదటి రోజు నుంచే అనేక సంక్షేమ పథకాలు, విద్యాకానుక, విద్యా దీవెన, అలాగే ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, ఇలా ఒకటి కాదు విద్య, వైద్యం, వ్యాపారం, వ్యవసాయం, ఇలాగ అన్నిటికీ ఆయన ఏం చేస్తే మంచిది అని చెప్పి ఎప్పుడు నిరీక్షణ అదే ఆలోచనతో ఆయన ఉంటూ ప్రజలకి ఏం చేస్తే మంచిది అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎంకా స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2020 ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన రైల్వే న్యూ కాలనీ జీవీఎంసీ హైస్కూల్లో కరాటే పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ట్రోఫీని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తన నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పిల్లల్లో ఆత్మస్థైర్యం పెంపొందించుకోవడానికి కరాటే క్రీడ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నిర్వాహకుడు సుందరం, స్పాన్సర్ 44వ వార్డు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మోకిన సత్యబాబుల సేవలు అభినందనీయమన్నారు. కరాటే ఛాంపియన్షిప్ 2020 ఛాంపియన్షిప్ కేఎన్ఎం గర్ల్స్ హై స్కూల్లో జరపబట్టడానికి నిర్ణయం చేయడం జరిగింది. దానికి సుందరం మాస్టర్ గారు చాలా కృషి చేసి పిల్లల్లో ఉన్న ప్రతిభని పైకి తీసుకురావటం గురించి ఎంకరేజ్ చేయడానికి వారు చేస్తున్న పనిని మేము అభినందిస్తున్నాము. పిల్లల్లో అన్ని స్పోర్ట్స్తో పాటు ఈ కరాటే అంటే ఒక స్పెషల్ స్పోర్ట్. ఇది దీంట్లో కరాటే తోటి వాళ్ళకి మానసికంగా చాలా ధైర్యం వస్తుంది ముందుగా. సో ఇటువంటి స్పోర్ట్ని కూడా ఎంకరేజ్ చేయడానికి అందరూ కూడా సత్యబాబు తర్వాత ఇంకా మిగిలిన వారు కూడా ప్రోత్సహిస్తున్నందుకు వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ పిల్లలు చాలా బాగా పెర్ఫామ్ చేసి వాళ్ళు జీవితంలో ఒడిదుడుకులకి లోనైనప్పటికీ కూడా ఇటువంటి స్పోర్ట్స్లో ఉన్నప్పుడు జయాపజయాలన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు అవుతాయి. కాబట్టి ఈ స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులకి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరికీ అలాగే పిల్లల తల్లిదండ్రులకు కూడా మంచి అవకాశం ఇది. కరాటా మాస్టర్ సుందరం మాస్టరు గత 20 ఏళ్ళుగా కూడా వివిధ ప్రాంతాల్లో పిల్లలకి కరాటా నేర్పించి దాని మీద అవగాహన, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఒక దీని మీద ఆయన కృషి చేసి అందరికీ ఉచితంగా కరాటా నేర్పించడం జరుగుతుంది. ఈ భాగంలో మాకు కూడా కొంత భాగం అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమానికి మేము
స్పాన్సరింగ్ చేస్తున్నామని సార్ ఇలాగ అవుతుందా అంటే శ్రీకన్య గర్ల్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమం 22వ తారీఖున దిగ్గ్యంగా జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు రావడం జరుగుతుంది పిల్లలందరూ కూడా భవిష్యత్తులో దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకుంటారు మన విశాఖపట్నానికి పేరు తెస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా నగర వ్యాప్తంగా పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి తూర్పు నియోజకవర్గం ఎంవీపీ కాలనీలో వెలసిన శ్రీ కంచి కామికోట పీఠం సిద్ధి వినాయక పార్వతి ముక్తి ఈశ్వర ఆలయాల్లో భక్తులు పోటెత్తారు శివాలయంలో భక్తులు పార్వతీ పరమేశ్వరులను సందర్శించుకొని రుద్రాభిషేకాలు బిల్వార్చనలు పంచామృత అభిషేకాలు జరిపించారు ईश गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदाशिव शंभो शंकर शरण मे तव चरणयुगम ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గత 10 రోజులుగా నగర వ్యాప్తంగా పాదయాత్రలు చేపడుతున్నారు ఈ పాదయాత్రలు ముగింపు సందర్భంగా ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గం పరిధిలో భారీగా బైక్ ర్యాలీ చేపట్టారు నార్త్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ సత్యం కోడలి గురుద్వారా జంక్షన్ అక్కయ్యపాలెం కంచరపాలెం ఎన్ఈడి కొత్త రోడ్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం అభ్యున్నతే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతోందని అన్నారు ఈ ర్యాలీలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థులు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ 16 నెలల కాలంలోనే 73 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో కానీ 67 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి మేలు చేకూర్చడమే కాకుండా వెనకబడిన వర్గాల వారికి రాజ్యాధికారానికి నాంది పలికి ప్రభుత్వ సంక్షేమ పథకాలని నిజాయితీగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రజలందరికీ కూడా అందజేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వార్డు సచివాల వ్యవస్థ వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వ్యవస్థ ద్వారా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందజేస్తూ ఉన్నారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనుల్ని చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ట రాజకీయాల్ని ప్రజలకు చేరవేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది 10వ రోజు అయిన ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గత 9 రోజులుగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ పాదయాత్ర చేయడం జరిగింది ఈరోజు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ద్వారా నియోజకవర్గం మొత్తం కూడా పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది ఈ 10 రోజుల పాటు జై జయ ధ్వానాలతో జగన్మోహన్ రెడ్డి గారిపై అభిమానంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ముఖ్యంగా మీడియా మిత్రులకు సహకరించిన పోలీస్ వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి నగరంలో తొలి సోమవారం పూజలు ప్రారంభం శివనామ స్మరణలతో మారుమ్రోగిన ఆలయాలు చేమలపల్లి టిడ్కో గృహ సముదాయం వద్ద ఉద్రిక్తత సిపిఐ పార్టీ నేతల అరెస్ట్ సంక్షేమం అభివృద్ధే లక్ష్యంగా జగన్ పాలన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమంలో ఎంపీ ఎంవివి కితాబు పెందుర్తి అయ్యప్ప దేవాలయంలో మండల దీక్షలు ప్రారంభం అయ్యప్ప శరణ ఘోషతో మారుమ్రోగిన ఆలయం కార్మిక చట్టాల కఠినతరంపై కార్మిక లోకం అసంతృప్తి ప్రభుత్వ విధానాలపై అఖిలపక్ష నేతల మండిపాటు ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం